కష్టానికి తగిన ఫలితము. అది ఒక రాత్రి చంద్రుడు పండు వెన్నల్ని కురిపిస్తున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమని మెరుస్తున్నాయి. అమర్ నది ఒడ్డునే కూర్చుని నదిలో నీటి వైపు చూస్తూ ఉంటాడు. నది నీటిలో తన నీడను చూసుకుంటూ ఉండగా తన వెనుకాలే ఇంకొకరి నీడ కనిపిస్తుంది. వెంటనే తల త్రిప్పి చూడగా ఒక సుందర దేవకన్య కనిపించింది. అమర్ దేవకన్యను చూస్తూ ఉండగా, దేవకన్య, నీవిక్కడ ఏం చేస్తున్నావు? అమర్, అలలను చూస్తున్నాను, చందమామను చూస్తున్నాను అని అన్నాడు. దేవకన్య, నీవేదైనా పని ఎందుకు చెయ్యవు అని అడిగింది. అమర్, నేను చెయ్యడానికి ఏముంది, ఖాళీగా వృధాగా ఉన్నాను. దేవకన్య, అవునా, నేను నీకు సంపదనిస్తే నీవేం చేస్తావు అని అనింది. అమర్, విలాసాలన్నీ తీర్చుకుంటాను అని చెప్పాడు. పండుగ తర్వాత చేసుకో, మొదట నా ప్రశ్నకు జవాబునివ్వు. ఈ పొలం, అదే మనమిద్దరం నిలబడి ఉన్న ఈ ప్రదేశం ఎవరిది? దానికి, ఇది నాది అన్నాడు. ఈ భూమిలో సంపద దాచిపెట్టబడింది, తవ్వి వెలికి తీస్తే సంపద నీదే అని దేవకన్య అదృశ్యమైంది. మరుసటి రోజు నుండి అమర్ పొలంలో గుంతల్ని తవ్వడం ప్రారంభించాడు. అలా పొలం మొత్తాన్ని గుంతలు తవ్వినా కానీ సంపద లభించలేదు. రాత్రి అయ్యింది. పొలంలో నది ఒడ్డునే కూర్చుని ఉన్నాడు. దేవకన్య తిరిగి ఆ ప్రదేశానికి వచ్చింది. అమర్, నీవు అబద్ధం చెప్పావు, పొలంలో సంపద లేనేలేదు. దేవకన్య, సంపదలున్న పెట్టె తాళాలు ఇవ్వదలిచాను. ఇదిగో ఈ ద్రాక్ష విత్తనాలను తీసుకో. కష్టాన్ని నమ్ము. నీ పొలంలో సంపద లభించకపోతే నన్నడుగు అంటూ అదృశ్యమైంది. అమర్ ఆ విత్తనాలను తను తవ్విన పొలంలో నాటి వాటికి నీరు పోయసాగాడు. కొన్ని రోజుల్లో అవి పెరగసాగాయి. వెదురు బొంగుల్ని ఆధారంగా ఉంచి అవి పైకి పాకడానికి నెలవు చేశాడు. అలా పెరిగి పెద్దవై కొద్ది రోజుల్లో ద్రాక్ష గుత్తులు విరగకాశాయి. అందరికీ ఆ విషయం తెలిసిపోయింది. అమర్ తోటలోని ద్రాక్షపళ్ళు రుచికరమైనవి. వ్యాపారస్తులు వచ్చి చాలా డబ్బులు ఇచ్చి ద్రాక్ష పళ్లను కొనుక్కున్నారు. అమర్ ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ రాత్రి తిరిగి దేవకన్య వచ్చింది. ఎలా ఉన్నావు అమర్, సంపద దొరికిందా? అమర్ వెంటనే తోటలో ద్రాక్ష గుత్తిని తెంపి తీసుకుని వచ్చి దేవకన్యతో, నేను కష్టపడి పండించిన ఫలాన్ని మీరు రుచి చూడండి. రుచి చూసిన దేవకన్య సంతోషపడి, ఇంకెప్పుడు పని లేదని చెప్పవద్దు అని అదృశ్యమైంది. కష్టానికి తగిన ఫలితము. అది ఒక రాత్రి చంద్రుడు పండు వెన్నల్ని కురిపిస్తున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమని మెరుస్తున్నాయి. అమర్ నది ఒడ్డునే కూర్చుని నదిలో నీటివైపు చూస్తూ ఉంటాడు. నది నీటిలో తన నీడను చూసుకుంటూ ఉండగా తన వెనుకాలే ఇంకొకరి నీడ కనిపిస్తుంది. వెంటనే తల త్రిప్పి చూడగా ఒక సుందర దేవకన్య కనిపించింది. అమర్ దేవకన్యను చూస్తూ ఉండగా, దేవకన్య, నీవిక్కడ ఏం చేస్తున్నావు? అమర్, అలలను చూస్తున్నాను, చందమామను చూస్తున్నాను అని అన్నాడు. దేవకన్య, నీవేదైనా పని ఎందుకు చెయ్యవు అని అడిగింది. అమర్, నేను చెయ్యడానికి ఏముంది, ఖాళీగా వృధాగా ఉన్నాను. దేవకన్య, అవునా, నేను నీకు సంపదనిస్తే నీవేం చేస్తావు అని అనింది. అమర్, విలాసాలన్నీ తీర్చుకుంటాను అని చెప్పాడు. పండుగ తర్వాత చేసుకో, మొదట నా ప్రశ్నకు జవాబునివ్వు. ఈ పొలం, అదే మనమిద్దరం నిలబడి ఉన్న ఈ ప్రదేశం ఎవరిది? దానికి, ఇది నాది అన్నాడు. ఈ భూమిలో సంపద దాచిపెట్టబడింది, తవ్వి వెలికి తీస్తే సంపద నీదే అని దేవకన్య అదృశ్యమైంది. మరుసటి రోజు నుండి అమర్ పొలంలో గుంతల్ని తవ్వడం ప్రారంభించాడు. అలా పొలం మొత్తాన్ని గుంతలు తవ్వినా కానీ సంపద లభించలేదు. రాత్రి అయ్యింది. పొలంలో నది ఒడ్డునే కూర్చుని ఉన్నాడు. దేవకన్య తిరిగి ఆ ప్రదేశానికి వచ్చింది. అమర్, నీవు అబద్ధం చెప్పావు, పొలంలో సంపద లేనేలేదు. దేవకన్య, సంపదలున్న పెట్టె తాళాలు ఇవ్వదలిచాను. ఇదిగో ఈ ద్రాక్ష విత్తనాలను తీసుకో. కష్టాన్ని నమ్ము. నీ పొలంలో సంపద లభించకపోతే నన్నడుగు అంటూ అదృశ్యమైంది. అమర్ ఆ విత్తనాలను తను తవ్విన పొలంలో నాటి వాటికి నీరు పోయసాగాడు.
కొన్ని రోజుల్లో అవి పెరగసాగాయి. వెదురు బొంగుల్ని ఆదరంగా ఉంచి అవి పైకి పాకడానికి నెలవు చేశాడు. అలా పెరిగి పెద్దవై కొద్ది రోజుల్లో ద్రాక్ష గుత్తులు విరగకాశాయి. అందరికీ ఆ విషయం తెలిసిపోయింది. అమర్ తోటలోని ద్రాక్ష పళ్ళు రుచికరమైనవి. వ్యాపారస్తులు వచ్చి చాలా డబ్బులు ఇచ్చి ద్రాక్ష పళ్ళను కొనుక్కున్నారు. అమర్ ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ రాత్రి తిరిగి దేవకన్య వచ్చింది. ఎలా ఉన్నావు అమర్, సంపద దొరికిందా? అమర్ వెంటనే తోటలో ద్రాక్ష గుత్తుని తెంపి తీసుకుని వచ్చి దేవకన్యతో, నేను కష్టపడి పండించిన ఫలాన్ని మీరు రుచి చూడండి. రుచి చూసిన దేవకన్య సంతోషపడి, ఇంకెప్పుడు పని లేదని చెప్పవద్దు అని అదృశ్యమైంది.